గ్రీస్ భారతదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ గ్రీస్ లో పర్యటించారు గ్రీస్ ప్రధానితో మోదీ సమావేశమయ్యారు నలభై ఏళ్ల తర్వాత గ్రీస్ లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు మోదీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం కూడా రెట్టింపైందన్నారు తమ సంబంధం యొక్క పునాది పురాతనమైనదని బలమైనదని అన్నారు ప్రధాని మోదీ के लंबे अंतराल के बाद भारत के किसी प्रधानमंत्री का ग्रीस आना हुआ है फिर भी ना तो हमारे संबंधों की गहराई कम हुई है ना ही रिश्तों की गर्मजोशी में कमी आई इसलिए आज प्रधानमंत्री जी और मैंने भारत ग्रीस पार्टनरशिप को स्ट्रैटेजिक स्तर पर ले जाने का निर्णय लिया है లదాఖ్ ప్రజల నుంచి భూములు గుంజుకుని వాటిని అదానీ గ్రూప్ కు కట్టబెట్టాలని మోదీ ప్రయత్నిస్తూ ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు లదాఖ్ లో పర్యటిస్తున్న కార్గిల్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించారు స్థానికుల భూములను కొట్టేయడం వీలు కాదనే భయంతోనే లదాఖ్ ప్రజలకు కాషాయ పార్టీ సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని దయబట్టారు ఆయన ఎలాంటి చీలిక లేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇప్పటికీ తమ పార్టీ నాయకుడేనని స్పష్టం చేశారు ఆయన ఆయన తిరుగుబాటును భిన్న వైఖరి అని అభివర్ణించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సాధారణమేనని అన్నారు ఆయన రాజకీయ పార్టీలో చీలిక అంటే పార్టీలోని పెద్ద సమూహం జాతీయ స్థాయిలో వీడిపోయినప్పుడు చీలిక ఏర్పడుతుందన్నారు కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదన్నారు కొంతమంది నాయకులు భిన్న వైఖరిని అనుసరించారని తెలిపారు మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు భూ కుంభకోణం కేసులో ఆగస్టు పద్నాలుగున తమ ముందు విచారణకు హాజరు కావాలని సురేన్కు ఈడీ నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు ఆ రోజున బిజీ షెడ్యూల్ ఉండటంతో తాను విచారణకు హాజరు కాలేనని ఆయన చెప్పారు దీంతో ఈ నెల ఇరవై నాలుగున విచారణకు రావాలని మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది ఈ తేదీన కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు ఆయన తాను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నట్లుగా ఈడీ డైరెక్టర్కు జార్ఖండ్ ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారాన్ని అందించనున్నారు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని సేవించారు ఆయన వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలోని ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు చంద్రయాన్ త్రీ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో సంబరాలు చేసుకుంటున్న దేశానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో శుభవార్త చెప్పింది వరుస చంద్రయాన్ ప్రయోగాల ద్వారా చంద్రుడిపై పరిశోధన చేస్తున్నట్టే సూర్యుడి గుట్టు విప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఇస్రో పేర్కొంది సెప్టెంబర్ రెండున ఆదిత్య ఎల్వన్ ప్రయోగం చేయనున్నట్లుగా ఇస్రో వెల్లడించింది ఆదిత్య ఎల్వన్ సిద్ధమైందని ప్రయోగానికి సిద్ధంగా ఉందని అహ్మదాబాద్ లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ రెండున ఆదిత్య ఎల్ వన్ ను మోసుకుంటూ పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని ఆయన తెలిపారు భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా భారత వాయుసేన హండ్రెడ్ తేజెస్ ఎంకే వన్ ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది కాలం చెల్లిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల స్థానంలో వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు మరో వంద తేలికపాటి యుద్ధ విమానాలు ఆర్డర్ ఇవ్వనుందని సీనియర్ రక్షణ అధికారులు తెలిపారు